పట్ల ప్రతిపక్ష పార్టీలు మొసలి కన్నీరు కారుస్తున్నాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి విమర్శించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం పలు గ్రామాల్లో పొంగులేటి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా సన్న బియ్యానికి 500 రూపాయల బోనస్ ఇచ్చామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని పొంగులేటి హెచ్చరించారు.